లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ ఇవాళ వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు స్కెడ్యూల్ ను ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు సైతం ఎన్నికల స్కెడ్యూల్ ను విడుదల చేయనుంది. స్కెడ్యూల్ వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ప్రస్తుత లోక్సభ పదవీ కాలం ఈ ఏడాది జూన్ 16 ముగిసిపోతుండగా అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను 2019 మార్చి 10 వెల్లడించారు. దీంతో ఏప్రిల్ 11 నుంచి 7 దశల్లో ఎన్నికలు కొనసాగాయి. మే 23 ఫలితాలు వచ్చాయి. అయితే ఈసారి 4 నుంచి 5 దశల్లోనే లోక్సభ ఎన్నికలను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారి కోసం 12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4-5 దశల లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఆంధ్ర, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయంటున్నారు. నక్సల్స్ ప్రభావం కారణంగా ఒడిశాలో 4 దశల్లో జరిగే వీలుంది. ఈ దఫా లోక్సభ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమికి జీవన్మరణ సమస్యగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వేలు ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, బీజేపీ సొంతంగా 350 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేయడంతో అధికార కూటమి సమరోత్సాహంతో ఉంది. బీజేపీ ఇప్పటికే 267 మంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ కూడా 82 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక టీఎంసీ బెంగాల్, అసోంలలో పోటీ చేసే 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఆప్, ఎస్పీ కూడా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. సీజేఐ న్యూస్ సెలెక్ట్ ప్యానెల్ నుంచి తప్పించి అందులో ఒక కేంద్ర మంత్రి నియమించేలా 2023 చేసిన చట్టం ఆధారంగా జ్ఞానేష్ కుమార్, సుఖబీర్ సింగ్ సంధులను కొత్త ఎన్నికల కమిషనర్లుగా నియమించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సాధారణంగా మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఏ చట్టాన్ని కోర్టు నిలిపివేయదని వ్యాఖ్యానించింది. కొత్త కమిషనర్ల నియామక చట్టాన్ని, జ్ఞానేష్ సంధుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. కొత్త కమిషనర్ల నియామకం కోసం సెలెక్ట్ కమిటీ సమావేశాన్ని ముందుకు జరిపారని పిటిషనర్లో ఒకరైన జయ ఠాకూర్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ప్రస్తావించారు. తదుపరి విచారణను ఈ నెల 21 వాయిదా వేసింది.